నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసీ చందు. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి ధైర్యంగా తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుగుతుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నడవబడుతుందో, తండ్రి అటువంటి స్వేచ్ఛా ప్రదేశానికి నా దేశాన్ని నడిపించు. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కవిత. ఈ కవిత గురించి లోతుగా చెప్పే ముందు మే 7 రవీంద్రుని జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని కొంచెం గుర్తు చేసుకోవాలి. ప్రపంచంలోనే సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం నోబెల్ అవార్డు. అలాంటి అవార్డు స్వాతంత్రం రాకముందు 1913లోనే ఠాగూర్ ఇంగ్లీష్లో రాసిన గీతాంజలి పొయిట్రీ పుస్తకానికి వచ్చింది. మొత్తం ఆసియా ఖండంలో నాన్ యూరోపియన్ వ్యక్తుల్లో నోబెల్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. మన దేశంలో ఇప్పటికీ ఇంకో వ్యక్తికి ఈ సాహితీ నోబెల్ అవార్డు రాలేదు. ఠాగూర్ నోబెల్ అవార్డు తీసుకునే నాటికి యూరోపియన్స్ దృష్టిలో మన దేశానికి నాగరికతే లేదు. వాళ్ళ దృష్టిలో ఇండియన్స్ అంటే ఎడ్ల బండ్లు తోలి పాముల్ని ఆడించి బతికేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఇంగ్లీష్ లిటరేచర్లో నోబెల్ అవార్డు తీసుకోవడము పాశ్చాత్య సాహితీ ప్రపంచంలో రవీంద్రనాథ్ ఠాగూర్ని ఒక స్టార్ని చేసేసింది. ఠాగూర్ కుటుంబంలో సంఘ సంస్కర్తలు సాహితీకారులు ఉండడం వల్ల 8 ఏళ్ల వయసుకే ఆయన తొలి కవిత రాశారు. అనేక కవిత్వ పుస్తకాలు నాటకాలు రాశారు. 2000కు పైగా గేయాలు రాశారు. ఠాగూర్ గేయాలను రవీంద్ర సంగీత్ అంటారు. ఆయన పాటలు మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్లో కూడా చాలా పాపులర్. నోబెల్ అవార్డు వచ్చాక రవీంద్రుని గీతాంజలి ప్రపంచంలోని చాలా భాషల్లోకి అనువాదమైంది. గీతాంజలిలో గాంధీకి నచ్చిన ఒక కవిత ఇలా సాగుతుంది. మిత్రమా, ఈ మంత్రములు జపమాలలు విడిచిపెట్టు. తలుపులన్నింటినీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు, నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు. ఎచ్చట రైతు నేలను దున్నుతున్నాడో, ఎక్కడ శ్రామికుడు రాళ్ళు పగలగొడుతున్నాడో, అక్కడే ఆ పరమాత్ముడున్నాడు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ నిత్యం శ్రమిస్తున్న వారి కష్టంలో వారి స్వేదంతో తడిచిన వస్త్రాలలో దేవుడున్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరాలు అవతల పెట్టి వాళ్ళ దగ్గరికి నడువు. ఇది గాంధీకి నచ్చిన ఆ కవిత. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడంటే శ్రమే అని లీవ్ దిస్ చాంటింగ్ అనే పొయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు, గొప్ప సంగీతకారుడు, నాటకకర్త, సంఘ సంస్కర్త, చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. అప్పట్లోనే 35 దేశాలు పర్యటించి అక్కడి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం వల్లే అంతర్జాతీయ స్థాయి సాహితీకారుడయ్యాడు. ఠాగూర్ రాసిన జనగణమన గీతాన్నే స్వాతంత్రం తర్వాత మన జాతీయ గీతంగా ప్రకటించారు. బంగ్లాదేశ్ కూడా ఠాగూర్ రాసిన అమర్ సోనార్ బంగ్లా అనే గేయాన్ని జాతీయ గీతంగా ఎంచుకుంది. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆనంద్ సమరకూన్ అనే ఠాగూర్ శిష్యుడు రాసిందే. అందుకే శ్రీలంక జాతీయ గీతం పైన రవీంద్రుని ప్రభావం ఉంది అంటారు. ఒకే వ్యక్తి రాసిన గీతాలు 2 దేశాలకు జాతీయ గీతాలు అవ్వడము, 3వ దేశ జాతీయ గీతాన్ని ప్రభావితం చేయడము అంటే మామూలు విషయం కాదు. అదొక అత్యంత అరుదైన చరిత్ర. గీతాంజలి పుస్తకంలోని కవితలు ఎందుకంత ఫేమస్ అంటే ప్రకృతి, పిల్లలు, దేశభక్తి, రైతులు, శ్రమ లాంటి యూనివర్సల్ అంశాలనే ఆయన సబ్జెక్టులుగా ఎంచుకొని గీతాంజలిగా రాశారు. తెలుగు సమాజాన్ని విస్తృతంగా ఆకట్టుకున్న వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే గీతాంజలి కవితని ప్రఖ్యాత రచయిత చలం ప్రార్థన పేరుతో అనువదించారు. అది ఇలా ఉంటుంది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు వెడలతాయో, ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి
తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు, దేశం ఎలా ఉండాలో చెప్తూ రవీంద్రుడు చేసిన ప్రార్థన కవితిది. మన దేశంలో ఎప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినా ఈ గీతము ఒక ప్రశ్నించే నినాదంలాగా పనిచేస్తుంది. 1975లో ఇందిరాగాంధీ దేశాన్ని ఎమర్జెన్సీ చీకట్లోకి నెట్టినప్పుడు ఈ కవిత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో చాలా పత్రికలు రవీంద్రుడి కవితను ఎడిటోరియల్ పేజెస్లో ప్రచురించాయి. చాలా చైతన్యాన్ని ఈ కవిత కలిగజేసింది. ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ అధికారికంగా లేకపోవచ్చు, కానీ ఏ పత్రిక కూడా స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు లేవు. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ పోయం రాసిన 110 ఏళ్ల తర్వాత ఇప్పుడు మన దేశం ఎలా ఉందో చూస్తే, కులాలుగా మతాలుగా ప్రజల్ని పాలకులే విడగొట్టారు, కొన్ని వర్గాలను అభద్రతలోకి నెట్టేశారు, ప్రశ్నించిన వాళ్ళను దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారు, జైళ్లలో పడేస్తున్నారు, పంటలు పండించే రైతుల్ని, దేశానికి ఒలింపిక్ మెడల్స్ లాంటి పథకాలు తెచ్చిన రెజ్లర్లను దేశ రాజధాని సాక్షిగా అణచివేస్తున్నారు, చరిత్రను సైన్స్ని పుస్తకాల నుంచి తీసేస్తున్నారు, కోట్లాది మంది యువతని అజ్ఞానంలోకి మూఢనమ్మకాల్లోకి నడిపించుకొని వెళ్తున్నారు. కాబట్టి రవీంద్రుని కళ ఇంకా నెరవేరలేదు. అలా నెరవేరాలి అంటే ఆయన రాసిన ఈ కవిత మనకు ప్రశ్నించే ఒక ఆయుధంలాగా ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి నిజానికి చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. అది దాదాపు అరగంట పాటు నేను వీడియో క్రియేట్ చేసినా కూడా సరిపోదు. కాబట్టి ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ గురించి చెప్పాలి అని మాత్రమే డెడికేటెడ్గా ఈ వీడియోని వాయిస్తో చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగైతే తన ప్రత్యేక ముద్రను వేశారో, తెలుగులో మనకు ఎవరున్నారు అట్లా చెప్పుకోదగ్గ గొప్ప కవులు ఎవరున్నారు, తెలుగు సాహిత్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, నాగబు అనే పదము తెలుగు లిటరేచర్లో ఫస్ట్ వర్డ్గా చెప్తారు, ఆది కవిగా నన్నయ్యని చెప్తారు, ఆ తర్వాత తెలుగు సాహిత్యము ఎలా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది, అంతకంటే ముందు ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంటే ముఖ్యంగా సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండే ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే ఈ పుస్తకం కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉంది. నేను రవీంద్రనాథ్ ఠాగూర్ది ఒకవైపు రాస్తూ ఈ పుస్తకం వినడం కూడా కంప్లీట్ చేశాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. సో నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కుకు ఎఫ్ఎం లింక్ని నేను పోస్ట్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తులసి 30 అనే కూపన్ కోడ్ని కనుక మీరు అప్లై చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. సో మనం పుస్తకాలు చదవట్లేదు, పుస్తకాలని మిస్ అవుతున్నాము అనే లోటుని కొంతవరకు కుకు ఎఫ్ఎంతో భర్తీ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఏ పని చేసుకుంటున్నా ఏదో ఒక ఆడియో షోని ఆడియో బుక్ని మనం వింటూ మన పని మనం చేసుకోవచ్చు. అందుకే నేను నా డైలీ నేను చేసుకునే వర్క్తో పాటు నేను కుకు ఎఫ్ఎంని కూడా ఒకవైపు వింటూ ఉంటాను. మీకు కూడా నేను అందుకే రెఫర్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నేను కింద గూగుల్ ఫామ్ని పోస్ట్ చేశాను, అందులో కుకు ఎఫ్ఎంకి నేరుగా మీ ఫీడ్బ్యాక్ని మీరు తెలియజేయచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.